ఫ్రెండ్స్ ఈ రోజు మనం గ్లాస్ హౌస్ అనే హాలీవుడ్ థ్రిల్లర్ మూవీని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకుండా సబ్స్క్రైబ్ చేయండి ఇక మూవీ స్టార్ట్ చేద్దాం మూవీ స్టార్టింగ్ లో ఒక అడవి మధ్యలో ఒక గ్లాస్ హౌస్ ని చూపించడం జరుగుతుంది అయితే ఆ గ్లాస్ హౌస్ లోకి ఒక వ్యక్తి వెళ్లాలని చూస్తాడు కానీ అతన్ని ఎవరో కాల్చి చంపేస్తారు తర్వాత ముగ్గురు అమ్మాయిలు ఆ వ్యక్తి శరీర భాగాలను తీసుకుని అతన్ని ఒక గుంతలో పాతి పెడతారు వీళ్ళ ముగ్గురు పేర్లు బిఈవి డైసీ వీళ్ళకి గేబ్ అనే ఒక బ్రదర్ కూడా ఉన్నాడు అయితే గేబు బయట ఉన్న విషపూరితమైన శ్రెడ్డిని పీల్చుకోవడం వలన తన జ్ఞాపక శక్తిని కోల్పోయాడు అందువలన వాళ్ళు బయటకు వస్తే మాస్కులు వేసుకుంటూ ఉంటారు తర్వాత వీళ్ళ మదర్ ని చూపించడం జరుగుతుంది చనిపోయిన అతని శరీర భాగాలను ఒక టేబుల్ మీద పెట్టి వాళ్ళ పద్ధతులను గుర్తు చేసుకుంటారు బయట వాళ్ళు ఎవరు ఈ గ్లాస్ హౌస్ లోకి రాకూడదు ఎవరైనా ఈ గ్లాస్ హౌస్ లోకి రావాలని చూస్తే వాళ్లను చంపేస్తారు చంపేసిన తర్వాత వాళ్ళ శరీర భాగాలను ఆ గ్లాస్ హౌస్ లో పెరుగుతున్న మొక్కలకు ఎరువుగా వేస్తారు అసలు వీలిక్కడ ఎందుకున్నారంటే కరోనా లాంటి శ్రెడ్ అని పిలువబడే ఒక విషపూరితమైన గాలిని పీల్చుకోవడం వలన మతి స్థిమితం కోల్పోయి కోమాలోకి వెళ్లిపోయే అవకాశం ఉంది అందుకని వీళ్ళు ఒక గ్లాస్ హౌస్ ని ఏర్పరచుకొని ఆ ఇంటిలోనే కొన్ని మొక్కలు పెంచుతూ ఆక్సిజన్ పీల్చుకుంటూ జీవిస్తున్నారు అయితే బి అనే అమ్మాయి కొత్త వాళ్ళు ఎవరు వీళ్ళ హౌస్లోకి ప్రవేశించకుండా ఉండటానికి కాపలా కాస్తూ ఉంటుంది అప్పుడే ఒక గుర్తు తెలియని వ్యక్తి బీకి కనిపిస్తాడు కానీ అతను స్పృహ కోల్ కింద పడిపోతాడు అప్పుడు బి వెంటనే అతన్ని గ్లాస్ హౌస్ లోకి తీసుకుని వెళ్తుంది కాని వీళ్ళ రూల్స్ ప్రకారం ఇంట్లోకి ఎవరిని రానివ్వకూడదు అయినా బి ఒక స్ట్రేంజర్ ని లోపలికి తీసుకొచ్చి తప్పు చేసినందుకు వాళ్ళ మదర్ చాలా సీరియస్ అవుతుంది అప్పుడు బి తను తప్పిపోయినా వాళ్ళ అన్నయ్య లోకాను చూసి ఉండొచ్చు కదా అంటుంది అప్పుడు వాళ్ళ మదర్ ఆ స్ట్రేంజర్ కి తగిలిన గాయాలకు ఎలా కుట్లు వేయాలో చూపిస్తుంది నెక్స్ట్ సీన్ లో ఆమె తన కొడుకు గేబు ఒక స్టోరీ చెప్పి గొలుసులతో కట్టిపడేస్తుంది ఎందుకంటే గేబ్ ఇప్పుడు పెద్దవాడయ్యాడు పైగా ఇంట్లో వయసుకొచ్చిన ఆడపిల్లలు కూడా ఉన్నారు రాత్రి సమయంలో గేబు వాళ్ళను ఏమైనా చేస్తాడు అనే భయంతో రోజు గేబి ఒక స్టోరీ చెప్పి కట్టిపడేస్తూ ఉంటుంది నెక్స్ట్ రోజు స్ట్రేంజర్ కి వచ్చి బీని చూస్తూ ఉంటాడు అప్పుడే ఈవి అక్కడికి వస్తుంది గేబు యూరిన్ పోసుకున్నాడు మనం క్లీన్ చేయాలి అని బీతో చెప్తుంది అప్పుడు ఇద్దరు గేప్ దగ్గరికి వెళ్తారు ఈవి నీళ్లలో తడిపించిన ఒక గుడ్డని గేబుకిచ్చి తుడుచుకోమని చెప్తుంది కాని గేబు దానితో తుడుచుకోకుండా అలాగే ఉంటాడు అప్పుడు ఈవి గేబుని మొత్తం క్లీన్ చేస్తుంది తర్వాత బీ స్ట్రేంజర్ దగ్గరకు వెళ్ళినప్పుడు అతనికి మెలకు వస్తుంది ఇద్దరు మాట్లాడుకుంటూ ఉండగా వాళ్ళ మదర్ అక్కడికి వచ్చి అతను ఎక్కడి నుండి వచ్చాడో వివరాలు అడుగుతుంది కానీ ఆ వ్యక్తి నాకేమీ గుర్తులేదని చెప్తాడు తర్వాత అతన్ని నువ్వు ఇక్కడే ఉండి పని చేయాలని చెప్పి వెళ్లిపోతుంది నెక్స్ట్ రోజు ఆ స్ట్రేంజర్ పని చేస్తూ ఉండగా బయటకు చూస్తాడు కొత్తగా భూమిలో పాతి పెట్టిన వ్యక్తిని బయటకు తీసి అతని శరీర భాగాలను కట్ చేసి ఒక చెట్టుకు వేలాడదీయడం ఈ స్ట్రేంజర్ చూసి ఆశ్చర్యపోతాడు తర్వాత బి అతని దగ్గరకు వచ్చి నీకు ఇష్టమైన ఆహారం ఏం కావాలో తీసుకొని చెప్తుంది ఆ స్ట్రేంజర్ ని బి చాలా ఇష్టపడుతూ ఉంటుంది అందుకని ఈవి దగ్గరకు వచ్చినప్పుడు తనకి ఏదో ఒక పని చెప్పి అతనికి దగ్గర అవడానికి ట్రై చేస్తుంది ఈ విషయం తెలుసుకున్న ఈవి అతన్ని ఇంత త్వరగా నమ్మడం మంచిది కాదని చెప్తుంది అయినా ఈవి చెప్పింది బీ పట్టించుకోదు తర్వాత బి తాను గీసిన కొన్ని పెయింటింగ్స్ ని స్ట్రేంజర్ కి చూపిస్తుంది ఆ పెయింటింగ్స్ లో ఒక వ్యక్తిని చూసి అతను ఎవరు అని అడుగుతాడు అప్పుడు బి అతని గురించి చెప్పదు తర్వాత అందరూ డిన్నర్ చేస్తూ ఉండగా బీ స్ట్రేంజర్ ని తన పక్కన కూర్చోబెట్టుకోవాలని చూస్తుంది కానీ వాళ్ళ మదర్ అది లూకా ప్లేస్ అని అతను అక్కడ కూర్చోడానికి వీల్లేదని చెప్తుంది అప్పుడు ఆ స్ట్రేంజర్ కి డౌట్ వచ్చి ఇంతకు లూకా ఎవరని ఈవీని అడుగుతాడు అప్పుడు ఈవి లూకా నా బ్రదర్ అని చెప్తుంది నెక్స్ట్ రోజు నుండి ఆ వ్యక్తి డైసీని క్లోజ్ చేసుకుని బీ గురించి అలాగే ఈవి గురించి తెలుసుకుంటాడు అప్పుడు ఆ వ్యక్తి డైసీతో నీకు ఒక గుర్రం బొమ్మ చేసిస్తాను నాకు ఒక కత్తి ఇస్తావని అడుగుతాడు అప్పుడు డైసీ అతనికి ఒక కత్తి ఇస్తుంది తర్వాత ఆ స్ట్రేంజర్ డైసీతో లూకా ఎలా బయటకు వెళ్లిపోయాడని అడుగుతాడు అప్పుడు డైసీ మీలాంటి వాళ్ళు ఎంత మంది ఉన్నారో తెలుసుకోవడానికి బయటకు వెళ్ళడానికి చెప్తుంది తర్వాత ఆ స్ట్రేంజర్ డైసీ కోసం గుర్రం బొమ్మ రెడీ చేస్తూ ఉంటాడు అప్పుడు గేబ్ అక్కడికి వచ్చి అది ఒక హార్స్ అని చెప్తాడు దానితో స్ట్రేంజర్ ఇది డైసీ కోసం అంటాడు అప్పుడు గేబ్ ఆ గుర్రం బొమ్మని తీసుకుని దాన్ని సరిగ్గా అమర్చలేకపోతాడు దానితో గేబు కి చాలా కోపం వస్తుంది అందుకని అక్కడ ఉన్న వస్తువులన్నీ పగలగొడుతూ ఉంటాడు అప్పుడు అందరూ గేబుని పట్టుకోవాలని చూస్తారు కాని ఎవ్వరి వల్ల కాదు దానితో ఆ స్ట్రేంజర్ నన్ను విడిపించమని డైసీని అడుగుతాడు అప్పుడు డైసీ వెంటనే ఆ వ్యక్తిని విడిపిస్తుంది దానితో ఆ వ్యక్తి గేబుని పట్టుకుంటాడు అప్పుడు గేబు మదర్ అక్కడికి వచ్చి సరే వదిలే అండి ఏం కాదులే అంటుంది నెక్స్ట్ రోజు నుండి ఆ స్ట్రేంజర్ కి గొలుసులు వేయడం ఆపేస్తారు అప్పుడు ఆ వ్యక్తి బీతో అలాగే ఇవితో క్లోజ్ అవ్వాలని చూస్తాడు కానీ ఈవి అతన్ని సరిగ్గా పట్టించుకోదు ఒక రోజు ఆ వ్యక్తి ఇవితో మాట్లాడుతూ ఉండక ఈవి వాళ్ళ మదర్ చూస్తుంది దానితో ఆమె స్ట్రేంజర్ కి వార్నింగ్ ఇస్తుంది ఇంకెప్పుడు నువ్వు ఇక్కడికి రావద్దని చెప్తుంది తర్వాత ఆ రాత్రి డైసీ నాకు ఒక స్టోరీ చెప్పు అని స్ట్రేంజర్ ని అడుగుతుంది అప్పుడు ఆ స్ట్రేంజర్ కను రాణి గురించి ఒక స్టోరీ చెప్తాడు నెక్స్ట్ రోజు బి స్ట్రేంజర్ ఇద్దరు సెంట్రీ డ్యూటీ చేస్తూ ఉంటారు అప్పుడే ఒక వ్యక్తి రావడంతో బి అతన్ని సూట్ చేస్తుంది అప్పుడు ఆ స్ట్రేంజర్ బీని టచ్ చేయడంతో ఇద్దరు ఒక రూమ్ లోకి వెళ్లి ఇంటిమేట్ అవుతూ ఉంటారు అప్పుడు ఈవి వాళ్ళిద్దరిని చూస్తూ ఉంటుంది అయితే ఆ స్ట్రేంజర్ ఈవిని చూడడంతో ఈవి వెంటనే పారిపోతుంది తరువాత ఆ స్ట్రేంజర్ ఈవి దగ్గరకు వచ్చి నీకు అలా చూడటం ఇష్టం అని అడుగుతాడు అప్పుడు ఈవికి చాలా కోపం వస్తుంది నా దగ్గర కాదు నీ వేషాలు జాగ్రత్తగా ఉండు అని అక్కడ నుండి వెళ్లిపోతుంది తర్వాత ఆ స్ట్రేంజర్ ఈవి దాచిపెట్టిన ఒక బాక్సును బయటకు తీస్తాడు ఆ బాక్సులో రెండు టార్చ్ లైట్ బ్యాటరీలు అలాగే లూకా మేడలో ఉన్న లాకెట్ కనిపిస్తుంది దానితో ఆ స్ట్రేంజర్ మీ మెడలో ఈ లాకెట్ ఎందుకుందని డైసీని అడుగుతాడు అప్పుడు డైసీది మా అమ్మ చిన్నప్పుడు చేసి చిందని చెప్తుంది తర్వాత చనిపోయిన వ్యక్తి అవయవాలు ఒక టేబుల్ మీద పెట్టి వాళ్ళ ఆచారాలు గుర్తు చేసుకుంటూ ఉండగా బి స్ట్రేంజర్ ని కూడా తీసుకుని వస్తుంది అప్పుడు ఏవి అతను ఇక్కడికి రావడానికి అర్హుడు కాదని చెప్తుంది దానితో ఆ వ్యక్తి లూకా మెడలో ఉన్న లాకెట్ ని తీసి టేబుల్ మీద పెడతాడు అప్పుడు బి ఆ స్ట్రేంజర్ ని నమ్ముతుంది కానీ ఈవి మాత్రం అతను లూకా నుండి దొంగతనం చేసి ఉంటాడని చెప్తుంది ఎందుకంటే ఆ లాకెట్ ని ఈవీ దాచిపెట్టి ఉంటుంది కానీ ఆ స్ట్రేంజర్ దాని దొంగిలించి తీసుకొచ్చాడని ఈవికి తెలుసు కానీ బి మాత్రం ఇతనే లూకా చెప్తుంది ఆ స్ట్రేంజర్ కూడా నేను బయటకు వెళ్లడం వల్ల దీని అర్థం మర్చిపోయాను అని చెప్తాడు డైసీ కూడా ఇతనే లూకా అని నమ్ముతుంది కానీ ఈవి అలాగే వాళ్ళ మదర్ అతను లూకా కాదని నమ్ముతారు దీని వలన బీకి ఈవికి మధ్య గొడవ జరుగుతుంది తర్వాత ఈవి వాళ్ళ మదర్ దగ్గరకు వచ్చి నువ్వు కూడా అతను లూకానే నమ్ముతున్నావని అడుగుతుంది అప్పుడు వాళ్ళ మదర్ నేను కూడా అతను లోకానే నమ్ముతున్నాను ఎందుకంటే బి అతనితో ప్రేమలో ఉంది కాబట్టి తనకి ఒక బిడ్డ పుట్టగానే అతను ఇక్కడి నుండి వెళ్లిపోతాడని చెప్తుంది తర్వాత బి ఆ స్ట్రేంజర్ ఇద్దరు ఇంటిమేట్ అవుతూ ఉండగా గేమ్ చాలా డిస్టర్బ్ అయిపోతాడు ఎందుకంటే ఆ మంచం శబ్దం వస్తూ ఉంటుంది ఆ శబ్దం అందరికి వినిపిస్తుంది కానీ ఎవరు పట్టించుకోరు నెక్స్ట్ రోజు ఆ స్ట్రేంజర్ కి తగిలిన గాయం నయమైపోవడంతో నేను మీకు సహాయం చేయాలనుకుంటున్నాను ఇప్పుడు నేను ఒక్కడినే సెంటర్ డ్యూటీ చేస్తానని చెప్తాడు అప్పుడు బి వాళ్ళ మదర్ నువ్వు బి ఇద్దరు కలిసి చేయడానికి చెప్తుంది తర్వాత బిఈవి ఇద్దరు బట్టలు ఆరేస్తూ ఉండగా ఈవి పీరియడ్స్ లో ఉంటుంది కానీ బి కి ఇంకా పీరియడ్స్ రాలేదని ఈవికి తెలుస్తుంది దానితో బి ప్రెగ్నెంట్ అయి ఉంటుందని ఈవి అనుమానం వస్తుంది తర్వాత బి వాళ్ళ మదర్ దగ్గరకు వెళ్తుంది అప్పుడు వాళ్ళ మదర్ బీతో నీకు కళ్ళు తిరగడం గాని కడుపుల వికారంగా గాని లేదా అని అడుగుతుంది దానితో బి ఎందుకు అలా అడుగుతున్నావు అంటుంది ఎందుకంటే నువ్వు ప్రెగ్నెంట్ కాబోతున్నావు అని తన మదర్ చెప్తుంది దానితో బి నాకు పిల్లలు ఎలా పుడతారో తెలియదు అంటుంది అప్పుడు వాళ్ళ మదర్ పిల్లలు పుట్టడం అనేది ఒక వరం త్వరలో నీకే తెలుస్తుంది కానీ ఇప్పుడు నీకు బిడ్డ పుడితే ఇక్కడ మరిన్ని చెట్లు పెంచవలసి వస్తుంది కాబట్టి నీకు బిడ్డ కావాలో లేదంటే అతను కావాలో నువ్వే డిసైడ్ చేసుకోని చెప్తుంది దానితో బి నేను అతన్ని వదులుకోను అని వాళ్ళ మదర్ తో చెప్పి చాలా ఫీల్ అవుతుంది కానీ వాళ్ళ మదర్ మాత్రం ఇక్కడ ఉండటానికి ఒక్కరికి మాత్రమే అవకాశం ఉందని చెప్తుంది అప్పుడు బి కోపంతో గట్టిగా అరుస్తుంది దానితో గేబు ఆ అరుపు విని మాస్క్ లేకుండానే బయటకు వెళ్లిపోతాడు అప్పుడు ఈవి గేబుని పట్టుకోవడానికి వెళ్తుంది ఇక్కడ ఈవి ఒక నిజాన్ని గుర్తు చేసుకుంటుంది ఒక రోజు లోక బీ ఇద్దరు ఇంటిమేట్ అవుతూ ఉండగా ఈవీ చూస్తూ ఉంటుంది కాని గేబు మాస్క్ లేకుండా బయటకు వెళ్లి చెడ్డగాలి పీల్చుకుని తన జ్ఞాపక శక్తిని కోల్పోయి ఉంటాడు తన వలనే గేబీ ఇలా అయిపోయాడు అని ఈవి చాలా ఫీల్ అవుతుంది తర్వాత స్ట్రేంజర్ గేబి లోపలికి తీసుకుని వెళ్తాడు అప్పుడు బి అక్కడికి వచ్చి సెంట్రీ డ్యూటీ చేయడానికి స్ట్రేంజర్ ని బయటకు తీసుకుని వెళ్తుంది అప్పుడు బి అతనితో నాకు బిడ్డ పుడితే మా అమ్మ నిన్ను ఇక్కడి నుండి పంపిచ్చేస్తుందట అని చెప్తుంది దానితో ఆ స్ట్రేంజర్ నిన్ను వదిలిపెట్టి నేను ఎక్కడికి వెళ్ళాను అని బితో చెప్తాడు తర్వాత గేబ్ ఈవి దగ్గరకు వచ్చి తనతో ఇంటిమేట్ అవ్వాలని చూస్తాడు కానీ ఈవి మనం ఇలా చేయకూడదు అని గేబ్ కి చేయితో ఎలా తృప్తి చెందాలో నేర్పిస్తుంది నెక్స్ట్ రోజు గేప్ స్ట్రేంజర్ ఇద్దరు పనిచేస్తూ ఉండగా గేబ్ ఈవీని చూస్తూ ఉంటాడు అప్పుడు స్ట్రేంజర్ నువ్వు ఎవరిని చూస్తున్నావని అడుగుతాడు దానితో గేబ్ ఈవీ నన్ను ప్రేమిస్తుందని అంటాడు అప్పుడు ఆ స్ట్రేంజర్ నువ్వు ఈవిని ఏమి చేయలేవు నువ్వు ఒక వేస్ట్ గాడివి అంటాడు దానితో గేబ్కి కి చాలా కోపం వచ్చి ఒక గ్లాస్ ని పగలగొడతాడు తర్వాత స్ట్రేంజర్ బీ వాళ్ళ మదర్ దగ్గరకు వెళ్ళి నన్ను ఇక్కడ నుండి ఎందుకు పంపించాలని అనుకుంటున్నావు అంటాడు దానితో బీ వాళ్ళ మదర్ నువ్వు నా కూతుర్ని ప్రెగ్నెంట్ చేశావు అది ఒక గిఫ్ట్ గా నేను భావిస్తాను కాని ఇప్పుడు గేబ్ కూడా పెద్దవాడయ్యాడు అతనికి ఇప్పుడు అన్ని తెలుసు మాకు నీతో అవసరం లేదని చెప్తుంది తర్వాత గేబు వాళ్ళ మదర్ గేబ్ కి ఒక స్టోరీ చెప్పి గొలుసులతో కట్టేసి నిద్రపొచ్చి వెళ్లిపోతుంది అప్పుడు స్ట్రేంజర్ అక్కడికి వచ్చి గేబు వాళ్ళ మదర్ ని చంపేస్తాడు తర్వాత గేబుని ని విడిపించి వెళ్లిపోతాడు అప్పుడు గేబు కళ్ళు తెరిచి చూస్తే వాళ్ళ అమ్మ చనిపోయి ఉంటుంది అప్పుడు స్ట్రేంజర్ గేబు దగ్గరకు వచ్చి ఎందుకు మీ అమ్మని చంపేశావని అంటాడు దానితో గేబు కి చాలా కోపం వచ్చి నువ్వే మా అమ్మని చంపేశావని స్ట్రేంజర్ పై గొడవ పడతాడు అప్పుడు గేబు వాళ్ళ సిస్టర్స్ ముగ్గురు అక్కడికి వస్తారు అప్పుడు స్ట్రేంజర్ గేబు మీ మదర్ ని చంపేశాడని వాళ్లకు చెప్తాడు దానితో బి గేప్ ఎప్పుడు అలా చేయడని ఇవికి చెప్తుంది కాని వాళ్ళ మదర్ని ని ఎవరు చంపారో ఇవికి తెలుసు అందుకని బీతో నువ్వే త్వరలో తెలుసుకుంటావని చెప్తుంది కొద్దిసేపటి తర్వాత ఆ స్ట్రేంజర్ గేబు దగ్గరకు వెళ్లి నేను ఇష్టపడే వాళ్ళని ప్రతి ఒక్కరిని నాశనం చేస్తానని చెప్తాడు తర్వాత ఆ రూమ్ లో ఉన్న ఒక గ్లాస్ ని బయటకు తీసి బయట ఉన్న స్ట్రెడ్ ని గేప్ పీల్చుకునేలా చేస్తాడు దాని వలన గేబు తన తల్లిని ఆ స్ట్రేంజర్ చంపాడన నిజాన్ని మర్చిపోయి స్పృహ కోల్పోతాడు డైసీ వాళ్ళ మదర్ చనిపోయినందుకు చాలా ఫీల్ అవుతుంది అందుకని ఈవి డైసీని నిద్రపుచ్చడానికి లోపలికి తీసుకుని వెళ్తుంది అప్పుడు బీకి తన మదర్ దగ్గర ఉన్న ఒక బాక్సులో టార్చ్ లైట్ బ్యాటరీలు కనిపిస్తాయి అందుకని బి వెంటనే బయటకు వెళ్లి మొక్కల మధ్యలో ఉన్న టార్చ్ లైట్ ని బయటకు తీసి చూస్తుంది ఇక్కడే ఒక నిజం తెలుస్తుంది ఒక రోజు వాళ్ళ బ్రదర్ లూకా ఇంటికి వచ్చినప్పుడు బి సెంట్రీ డ్యూటీలో ఉంటుంది అతను లూకానా కాదా అని బి టార్చ్ లైట్ వేసి సిగ్నల్ ఇస్తుంది కాని లూకా వెనకాల నుండి గంతిస్తున్నాడనే భయంతో బి లూకాని ఎవరు అనుకుని సూచేసి ఉంటుంది తర్వాత బి అక్కడికి వెళ్లి చూస్తే అతను లూ తెలుస్తుంది అందుకని బి వాళ్ళ బ్రదర్ ని చంపినందుకు చాలా ఫీల్ అవుతుంది కానీ బి తన మాస్క్ ని తీసివేయడంతో బయట ఉన్న శ్రెడ్ ని పీల్చుకోవడం వలన గతాన్ని మర్చిపోయి ఉంటుంది తర్వాత ఈవి బి దగ్గరకు వస్తుంది అప్పుడు బి ఇది నేను కావాలని చేయలేదు అని ఈవికి చెప్తుంది కానీ లూ కాని బీనే చంపేసిందని ఈవికి తెలుసు ఈ నిజం బీకి తెలిస్తే తాను ఏమైపోతుందనే భయంతో ఎన్ని రోజులు బీకి తెలియకుండా దాచిపెట్టింది తర్వాత బి లూకా చనిపోయాడన్న నిజాన్ని మర్చిపోవడానికి బయట ఉన్న స్ట్రెడీని పీల్చుకుందాం రాని ఇవి పిలుస్తుంది కానీ ఇవి నేను రానును ఒక్కదానివి వెళ్ళు అంటుంది అప్పుడే స్ట్రేంజర్ అక్కడికి రావడంతో బి బయటకు వెళ్లిపోతుంది తర్వాత డైసీ అక్కడికి వచ్చి గేబులో ఏదో లోపముందని చెప్తుంది అందరూ గేబ్ని ని చూస్తూ ఉండగా బి అక్కడికి వస్తుంది ఈవి ఆ స్ట్రేంజర్కి కి దగ్గరవుతుందని తెలుసుకుని బి డైసీని తీసుకుని వెళ్లిపోతుంది తర్వాత ఈవి స్ట్రేంజర్ ఇద్దరు ఇంటిమేట్ అవుతారు నెక్స్ట్ రోజు ఈవి మదర్ చనిపోయినందుకు ఆమెను ఒక టేబుల్ మీద పెట్టి ఆ గ్లాస్ హౌస్ లో వాళ్ళ తల్లి నేర్పించిన రూల్స్ ని గుర్తు చేసుకుంటారు కొన్ని రోజుల తర్వాత బీ ప్రెగ్నెంట్ గా ఉంటుంది తన జ్ఞాపకాలను మర్చిపోవడానికి మాస్క్ పెట్టుకోకుండా గేబు లాగే మారాలనుకుంటుంది ఒక రోజు గేబు మట్టి తవ్వి చూస్తూ ఉండగా అక్కడ బిఈవీ శవాలు కనిపిస్తాయి అప్పుడే ఆ గ్లాస్ హౌస్ లోకి ఒక వ్యక్తి రావాలని చూస్తాడు అప్పుడు స్ట్రేంజర్ కొత్త వ్యక్తి లోపలికి రావాలంటే పాత వ్యక్తి వెళ్లిపోవాలని గేబుని చంపేస్తాడు ఇక్కడితో మూవీ ఎండ్ అయిపోతుంది ఫ్రెండ్స్ ఈ వీడియో నస్తే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకుండా సబ్స్క్రైబ్ చేయండి